మంత్రి శిక్షణలో చేస్తున్న ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా అందరికీ కూడా రెగ్యులర్ మినిమం టైం స్కేల్ అనేది ఇప్పించేసి జీవో నెంబర్ 40 జూన్ 18వ తారీఖు 2018 ప్రకారం మరణించిన ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏదైతే ఇస్తున్నారో ఎక్స్గ్రేషియా ప్రతిదీ కూడా వర్తింపజేయాలని తర్వాత అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మా అందరి తరఫున ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయిన మేమందరము గత 19 సంవత్సరాల నుంచి మా యొక్క సేవలు సమగ్ర శిక్షణకు అందిస్తూ ఉన్నాము అంతా కష్టపడి విద్యాశాఖను ముందుకు తీసుకొచ్చే బాధ్యతలో మేము కీలక పాత్ర వహిస్తున్నాము మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి రెగ్యులర్ చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని మా పట్ల నెరవేర్చాలని మేము కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే జీవో నెంబర్ 40 ప్రకారము ఆయన చెప్పిన మాటలన్నిటికీ దాన్ని మాకందరికీ రెగ్యులర్ చేస్తా అని చెప్పి ఉన్నారు అంతేకాకుండా ఎక్స్గ్రేషియా కూడా ఎంతోమంది చనిపోతున్నారు 60 సంవత్సరాలు దాటి రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు కూడా తగినటువంటి న్యాయం చేయాలని మేము ప్రధానంగా కోరుకుంటున్నాము ఈరోజు మండల అభివృద్ధి అధికారి గారికి తహసీల్దార్ గారికి ఎంఈఓ గారికి ఈ విధంగా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము దీన్ని మంచి దృక్పథంతో చూసి మాకందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము